నా కుమారుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఎస్ చేశాడు, డిలైట్లో జాబ్ చేసి వచ్చాడు. నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఆ కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అయినా మీ మీద ఏం కక్ష సాధింపుంటుంది జోగి రమేష్ గారు? ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మీ మీద ఏం కక్ష సాధింపుంటుంది చెప్పండి. మీరు ఎంత మృదు స్వభావి, ఎంత మంచోళ్ళు, ఎంత స్నేహశీలంగా ఉంటారు, ఎంత అద్భుతంగా మాట్లాడతారు. గతంలో మీరు మంత్రిగా పరిపాలించిన తీరు మేము చూశాం. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఏ విధంగా వీరోచిత పోరాటం చేశారో మేము చూశాం. మీ పోరాటం చూశాం కదా, ఆ రోజు మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు మంత్రి పదవిని కేటాయించింది. మీరు చాలా మంచివాళ్ళండి, మీ మీద కక్ష సాధింపు మాకేముంటుంది చెప్పండి జోగి రమేష్ గారు. ఈరోజు మీ అబ్బాయి జోగి రాజు, మీ అబ్బాయి అమెరికాలో చదివాడను, లేకుంటే ఎంఎస్ చేశాడనో, లేకుంటే డిలైట్లో ఉద్యోగం చేశాడనో అతను అరెస్ట్ చేయలేదండి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ పుత్రరత్నమైన జోగి రాజీవ్ ప్రభుత్వం ఏదైతే కొన్ని భూములు జప్తు చేసిందో అగ్రిగోల్డ్ భూముల్ని, ఆ భూములు కొనుగోలు చేశాడు. అది ఎలా కొనుగోలు చేశావయ్యా రాజీవ్? నువ్వు కొనుగోలు చేసినప్పుడు మీ నాయన మంత్రి, కనీసం మీ నాయనకన్నా బుర్రా బుద్ధి ఉండాలి కదా. అసలు మీ నాన్నకు చెప్పికొన్నావా చెప్పికొనలేదా భూముల్ని? కనీసం మీ నాన్నకు నువ్వు చెప్పికొనుంటే ఆపాలి కదా. ఆపకుండా ఏ విధంగా నీతోటి భూములు కొనించి ఈ రోజు నిన్ను ఈ విధంగా జైలుకు పోయేలాగా చేశాడు అని అడిగేదానికి ఈరోజు అధికారులు అరెస్ట్ చేశారు తప్ప మీ మీదనో మీ అబ్బాయి మీదనో ప్రభుత్వానికి కక్ష సాధింపు ఏముంటుంది జోగి రమేష్ గారు? అసలు ప్రభుత్వాలు ఎక్కడైనా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తాయా? 2019 నుంచి 2024 వరకు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కానీ మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా కక్ష సాధింపు రాజకీయాలు చేశారా చెప్పండి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని మీరు అదే చెప్పారు, మీ నాయకుడు అదే చెప్పాడు కదా రోజు. ఈరోజు అదే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈరోజు మీ అబ్బాయి జోగి రాజీవ్ అడ్డదారులో భూములు కొన్నాడు. ఎందుకు కొన్నాడు, ఏ విధంగా కొన్నాడు, అది మీ నాయనకు తెలిసి కొన్నాడా తెలియక కొన్నాడు, ఇవన్నీ ప్రశ్నిస్తారు సార్. ఈరోజు మీ కొడుకు చెప్పాడు అనుకో అధికారులకి, మా బాబే కొనమన్నాడు, మా నాయనే ఫోర్స్ చేశాడు అని అంటే నిన్ను కూడా తీసుకుపోతారు, నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి జోగి రమేష్ గారు. ఈరోజు మీ మీద ఎటువంటి కక్ష సాధింపు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు, కాబట్టి మీరు తప్పుడు ఆరోపణలు చేయకూడదు జోగి రమేష్ గారు. ప్రభుత్వాలు ఏ విధంగా నడుస్తాయో, చట్టాలు ఏ విధంగా నడుస్తాయో 2019 నుంచి 2024 వరకు అధికారంలో మీకు బాగా తెలుసు, మళ్ళీ మేము గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు నేను ఒక గౌడ కులస్తుణ్ణి, ఒక బీసీ కులస్తుణ్ణి అని కులాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేయడానికి ఒక నీచ సంస్కృతిని తీసుకురా మాకు. మీ అబ్బాయి భూములు దోచాడా? దోస్తే శిక్షించబడతాడు. మీ అబ్బాయి నీతి పద్ధతిలోని భూములు కొన్నాడా? అలా కొంటే ఏ శిక్ష పడదు, బయటకు వస్తాడు హ్యాపీగా, మీ ఇంటికి వచ్చి నువ్వు పెట్టే బిర్యానీ తిని పడుకుంటాడు. ఓకేనా? బి హ్యాపీ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.